హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో మంచాల కొత్త కూర్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఫరెంట్ డిఫరెంట్ రివ్యూస్ ఉంటాయి. సో మనకి ఇంకొక ఛానల్ ఉంది విమర్శకుడు 2.1, దాంట్లో ఎపిసోడ్ రివ్యూస్ వచ్చు, లైవ్ అప్డేట్స్ అవ్వచ్చు. సో అన్ని దాంట్లో వస్తుంటాయి. దీంట్లో స్పెషల్ అనాలిసిస్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయి ఉన్నాను. దాంట్లో భాగంగా నేను ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు, నేను నాకెవరైతే రివ్యూయర్స్ రివ్యూస్ నచ్చవో, వాళ్ళ పాయింట్స్ నచ్చవో, వాళ్ళు శృతి మించి మాట్లాడుతుంటారు, ఒక కంటెస్టెంట్ కావాలని తప్పు పట్టడమో లేదా కంటెస్టెంట్ గురించి తప్పుగా మాట్లాడటమో చేస్తుంటారో, సో అలాంటప్పుడు నేను మాట్లాడతానని చెప్పి చాలా చెప్పాను. సో మహీధర్ వైబ్స్ అసలు ఇతని గురించి మాట్లాడాల్సి వస్తుంది అనుకోవట్లేదు. సో ఇతను ఏంటంటే, మేబీ కంటెస్టెంట్ ఇప్పుడు ఎంత రివ్యూయర్స్ అయినా కానీ వాళ్ళు కూడా ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి కొంతమంది నచ్చదు. ఇప్పుడు మణికంఠ అనే వ్యక్తి ఇతనికి నచ్చట్ల, మణికంఠ అనే వ్యక్తి ఇతనికి నచ్చినందుకు నాకేం ప్రాబ్లం లేదు. సో ఎవరికి, నాకు కొన్ని కొన్ని విషయాలు మణికంఠ నచ్చడు, కొన్ని కొన్ని మాటలు నేను కూడా చాలాసార్లు మణికంఠకి ఆపోజిట్ గా మాట్లాడాను, తప్పులేదు. నచ్చకపోతే నచ్చినట్టే మాట్లాడాలి, బట్ లిమిట్ ఉంటుంది, లైన్ ఉంటుంది, క్రాస్ చేయకూడదు. క్రాస్ చేసే రైట్ ఎవరికి లేదు. నువ్వెంత తోపు రివ్యూయర్ అవ్వచ్చు, నీ దగ్గర 160,000 సబ్స్క్రైబర్లు ఉండొచ్చు, నువ్వు అంత మాత్రం నువ్వు పెద్ద పిస్తా అనుకుంటే లిమిట్ ఉంటుంది. నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 16 మంది కంటెస్టెంట్ల గురించి మాట్లాడే హక్కు నీకుంది, నువ్వు రివ్యూస్ చేస్తున్నావు కాబట్టి. నీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది కూడా వాళ్ళ గురించి మాట్లాడడానికి మాత్రమే, మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడే అర్హత గానీ హక్కు గానీ నీకు లేదు. పోనీ మాట్లాడావంటే మినిమం ఒక కన్సర్న్ ఉండి మాట్లాడాలి, ఒక లైన్ మీద మాట్లాడాలి. ఈ మహీధర్ రివ్యూస్ అనే వ్యక్తి చాలా కొంచెం చాలా ఘోరంగా మాట్లాడారు. ఏం మాట్లాడాడు ఏంటనే చెప్తాను. మణికంఠకి సపోర్ట్ గా కాదు, మణికంఠ ప్లేస్ లో ఒక కంటెస్టెంట్ మాత్రమే చూస్తాను నేను. మణికంఠను చూడట్ల, కంటెస్టెంట్ చూస్తున్నా, అందుకనే మాట్లాడుతున్నా. రేపొద్దున వేరే కండిషన్ కూడా వెళ్తారు కదా. అసలు కుదరట్లేదు, అసలు నిజంగా నాకు సంవత్సరం పడేసారే. నిజంగా మనిషి మైండ్ సెట్ మెంటాలిటీ అన్ని వరస్ట్, దానికి తోడు ఆ ఫిజికల్ పర్సనాలిటీ కూడా అలాగే ఇట్స్ వచ్చింది. అసలు కుదరట్లేదు. ఫిజికల్ పర్సనాలిటీ తోటి నీకేం పని బ్రో? జనరల్ అడుగుతున్నా. అతని మెంటల్ గా గేమ్ ఆడట్లేదు, ఓకే. అతను నార్మల్ గా సరిగ్గా అందరితోటి కలవట్లేదు, ఓకే. నువ్వు మాట్లాడు, అతని ఫిజికల్ పర్సనాలిటీ గురించి నువ్వు మాట్లాడడానికి ఏ రైట్ ఉంది? అది దేవుడిచ్చిన పర్సనాలిటీ. నీకు ఒక పర్సనాలిటీ ఇచ్చాడు. ఇప్పుడు నిన్ను మహేష్ బాబు లాగా నువ్వు ఉన్నావు నా బొక్క అన్నాడు అనుకో, నేను పొరపాటున నువ్వు ఉన్నావు మహేష్ బాబు గారు లాగా లేవు, ప్రభాస్ అన్న లాగా హైట్ ఉన్నావా లేవు, మరి నువ్వు బొక్కే కదా, నువ్వు కూడా నీ పర్సనాలిటీ ఏమైనా బొక్కలాగా ఉంది, బాగుందా, నువ్వు బొక్కలాగే ఉన్నావు, ఇలా మాట్లాడచ్చు. సో ఏంటంటే, మనం ఒకళ్ళ మీద రాయేసినప్పుడు మన మీద 100 మంది రాయలేస్తారు, రేపు నా మీద కూడా ఇంకో కొంతమంది 100 మంది రాయలేస్తారు. పర్సనాలిటీతో పనే ఉంది. లైన్ ఉంటుంది కదా, దాటకూడదు, దాటితే నేను దూకాల్సి వస్తుంది. అసలు నిజంగా నాకు మధ్యలో ఒకనొక సీన్ లో పృథ్వీని ఆల్రెడీ ఎవరో పట్టుకున్నారప్పా, వెనక నుంచి హోల్డ్ చేస్తున్నారు, నా బీలో ఎవరో మరి మొత్తానికి ఆపుతున్నారు, పృథ్వీని గట్టిగా హోల్డ్ చేస్తున్నారు. చేస్తున్న టైంలో పృథ్వీ ఒక చేత్తో తనను వదిలించుకుంటూ ఇంకొక చేత్తో ఇట్లాగా మణికంఠ ఆపుతుంటే మణికంఠ నేలకు అతుక్కుపోయాడు. ఏదో ఆమ్లెట్ వేసినట్టు, దోశ వేసినట్టు అట్లా అతుక్కుపోయాడు మొత్తం. అది ఒక మనిషి మీద, కంటెస్టెంట్ మీద పగ ఉండకూడదు. కంటెస్టెంట్ బిహేవియర్ గురించి మంచి చెడు రివ్యూ చేయాలి. కంటెస్టెంట్ల మీద పగలు పెట్టేసుకుంటూ ఇలాగే మాట్లాడుతాయి. ఒక పృథ్వీ అనే వ్యక్తి వేరే వ్యక్తి తను హోల్డ్ చేస్తున్నా, అతను ఒక చేతితోటి మణికంఠను హోల్డ్ చేస్తే మణికంఠ అప్ప చేపారంట, ఆమ్లెట్ అయిపోయారంట, అప్పడం అయిపోయారంట. ఒక కంటెస్టెంట్ కి, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్ కి, వాళ్ళ మీద మనం బతుకుతున్నప్పుడు, వాళ్ళు ఆడే గేమ్ మీద మనం రివ్యూ చేసి మనం డబ్బులు సంపాదించుకుంటున్నప్పుడు కొంచెం రెస్పెక్ట్. వాళ్ళు తప్పు చేస్తే నిజంగా తప్పు. ఆడే ఆ కంటెస్టెంట్ ఎవడో ఆడుతూ ఇతను పడేస్తే, ఇతను కింద పడిపోతే, సన్నగా ఉన్నాడు కింద పడిపోతే, అతని గురించి అంత తప్పుగా గలీజ్ గా ఎలా మాట్లాడతారు బేసిక్ గా? అక్కడే నిజంగా నాకు చాలా వరకు నవ్వు వచ్చింది. నాకు ఇదేంటి, పృథ్వీ ఓ పక్క ఒకరిని విదిలించుకుంటూ నవ్వు వచ్చిందంట. ఫస్ట్ బిహేవియర్, ఇతను బిగ్ బాస్ హౌస్ అంటే ఫస్ట్ వీక్ ఎలిమినేట్ చేసి పడతా బాలి. ఈ మాట బిగ్ బాస్ లో అంటారా? ఇదే మాట బిగ్ బాస్ హౌస్ లో అడగలుగుతారు. ఇతను బిగ్ బాస్ హౌస్ లో అంటే ఇదే మాట, ఒరే ఎంత అన్యాయం జరిగిపోయింది అనేవాడు బయట కాబట్టి, ఎలిమినేట్ చేసే అవకాశం లేదు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాడు. కంట్రోల్ చేస్తున్న టైంలో నీ పరిస్థితి బాగాలేదు కదా, నువ్వు ఆడకూడదు అంటే నేను ఆగుతా, కాదురా నీ పరిస్థితి బాగాలేదు నేను ఆగుతా,
కాదు నీ పరిస్థితి బాగాలేదు, నీ కండిషన్ చూసి నేను డెసిషన్ తీసుకుని అనుకుంటే వెళ్ళిపోతుండ లోపలికి. వెళ్ళిపోయాడు ఓకే, నేను ఆడతానని అడిగాడు ఒప్పుకోలేదు, ఇంకోసారి అడిగాడు ఒప్పుకోలేదు, ఇలా ఇలా అయితే చెప్పలేదు, ఎగ్జాగరేషన్ ఎటకారం. ఓకే ఎటకారం ఓకే, శృతి మించితేనే కష్టం. ఇంకా ఉంది అయిపోలే, అసలు మ్యాటర్ కోసం నిన్ను కోరి సినిమాలో నాకు నాని ఇవ్వలేదంట. అసలు ఇతను ఇతను ఏంటంటే, ఫస్ట్ యాక్చువల్ గా ఇతని గురించి చెప్తాను. ఇతను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఫస్ట్ లో, ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇతను చాలా ఇంటలెక్చువల్ అని, ఇతను చాలా గొప్పగా ఆలోచిస్తాడని, ఇతని ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయని చాలా మంది ఇతను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతని ఛానల్ ని. బట్ ఇతని ఇతని వ్యూస్ చూసినా, ఇతని వ్యూ పాయింట్ చూసినా చాలా చిరాగ్గా ఉంటది కొన్ని కొన్ని విషయాల్లో, మేబీ కొన్ని విషయాల్లో ఓకే కానీ మరీ పర్సనల్ గా తీసుకుంటాడు. సో ప్రొఫెషనలిజం అనేది ఉండాలి, యూట్యూబర్ రివ్యూవర్ గా ఉన్నప్పుడు కొంచెం ప్రొఫెషనలిజం ఉండాలి. నువ్వు కంప్లీట్ పర్సనల్ గా తీసుకున్నావు అనుకో తేడా వచ్చేస్తుంది. పోని నువ్వు పర్సనల్ గా తీసుకున్నావు అనుకో తీసుకో, కాకపోతే శృతి మించకూడదు, లైన్ దాటి మాట్లాడకూడదు, రెస్పెక్ట్ ఉండాలి ఎదుటి మనిషికి. కనీసం మనిషి అనే ఒక మర్యాద మనం ఇవ్వగలగాలి. అతనేమి వేరే వ్యక్తిని కొట్టో తిట్టో, వేరే ఇతని వల్ల వేరే వ్యక్తికి అఫెండ్ అయ్యి అతనికి బ్లడ్ వచ్చి అతని కింద పడిపోతే నీ అమ్మ నీ అక్క నీ చెల్లి అని బూతులు మాట్లాడొచ్చు. సరే ఓకే, నీ కోపం నేను అర్థం చేసుకుని ఇతని వల్ల ఇంకొకరు బాధపడ్డాడు కాబట్టి నీ కోపం నీ బాధ అర్థం చేసుకోవచ్చు, ఎవరైనా ఎవరైనా అవ్వచ్చు. బట్ అతను అతను బాధ్యత అతను చెప్పుకుంటున్నప్పుడు ఎందుకు ఎందుకు ఇదంతా అనవసరం కదా. ఇంకా ఉంది యాక్చువల్గా ఇప్పుడు ఇదంతా చేస్తుంది ఇదంతా చెప్పడానికి కాదు, మధ్యలో మణికంఠ వాళ్ళ వైఫ్ గురించి మాట్లాడాడు కొన్ని మాటలు, చాలా చిరాక్గా చాలా డిస్గస్టింగ్ గా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడడానికి వచ్చా. కాకపోతే ఇదంతా మీకు చూపిస్తున్నా, ఎవరైనా ఉంటే కొంచెం ముందుకు స్కిప్ చేసుకుని అక్కడే చూడండి, ఇదంతా చూడాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే వెళ్ళిపోయే వాళ్ళందరినీ కూడా అవి ఫస్ట్ వీక్ నుంచి అది ఆపట్లేదు అసలు. అది చేస్తున్నాడు కాబట్టి మనం కూడా మాట్లాడచ్చు, తప్పేమీ లేదని ఒకే ఒక ఉద్దేశంతో మాట్లాడుతున్నా. అతను చెప్పకపోయితే దాని గురించి మాట్లాడే రైట్ మనకు లేదు పర్సనల్ మ్యాటర్ కోసం, బట్ అతను చెప్తున్నాడు అతనే మాట్లాడుతున్నాడు అవన్నీ కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అతను చెప్తున్నాడు అతనే మాట్లాడుతున్నాడు కాబట్టి అతని గురించి అతని పర్సనల్ మ్యాటర్ గురించి మనం ఎలా మాట్లాడతాం. సరే పోనీ మాట్లాడామంటే కన్సర్న్ చూపిస్తూ మాట్లాడాల, ఏంది సరే కన్సర్న్ చూపిస్తూ మాట్లాడలేదు ఓకే పర్లేదు. నువ్వు వాళ్ళ ఫ్యామిలీని అతను బ్లేమ్ చేస్తున్నాడు అని నీకు అనిపిస్తే ఈ కంటెస్టెంట్ తిట్టు, మణికంఠని తిట్టు, మణికంఠని గలీజ్ గా మాట్లాడుకో. చెప్తా చెప్తా, హైదరాబాద్ లో కానీ లేదా వేరే ఊళ్ళో కానీ వైజాగ్ కానీ ఎక్కడైనా అవనివ్వండి, చాలా ఏరియాలు ఉంటాయి, అక్కడ చాలా మంది లేడీస్ నుంచొని ఉంటారు, నుంచొని అటు వెళ్ళిపోయే వాళ్ళందరినీ కూడా అవి 5,000 ఏక రాత్ కే లియే పైసా దేదో అందరాజా అంటారు. ఓకే సో డబ్బులు ఇస్తే నీ దగ్గరకు వస్తా, దాన్ని ఏమంటారు ఏదో అంటారు, ఏదో అంటారు కదా. అట్లాగే ఇప్పుడు బిగ్ బాస్ షో గెలుస్తా నీ దగ్గరకు వస్తా, దాన్ని ఏమంటారు. నీకు ఇతనికి అసలు ఏం అధికారం ఉంది, ఇతనికి అసలు ఏ హక్కు ఉంది, అసలు ఎవరితను ఆ మాటలు మాట్లాడడానికి. అంటే ఇప్పుడు అతని ఉద్దేశం ఏంటి, మణికంఠ వాళ్ళ ఆవిడ ఓకే, అతను మళ్ళీ చెప్తున్నావు కదా, అతను వాళ్ళ ఆవిడని బ్లేమ్ చేస్తే నువ్వు నీకు బుద్ధి లేదా సిగ్గు లేదా అలా వాళ్ళ మీ ఆవిడని అలా మాట్లాడుతున్నావు కనీసం గేమ్ గెలవడం కోసం అని చెప్పి మణికంఠ తిట్టు ఓకే యాక్సెప్ట్ చేస్తా ఏదో ఒక పాయింట్ లో. వాళ్ళ ఆవిడని నువ్వు అలా అనడానికి అసలు రీజన్ ఏంటి, నువ్వు అసలు ఉదహరించడం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఆవిడ అలాంటి ప్రాస్టిట్యూటనా తిని చెప్పేది, మణికంఠ అన్నాడని తిని చెప్తున్నాడా, మణికంఠ అన్నాడా బయటికి అనలేదు కదా, మరి ఎందుకు నువ్వు ఆ ఉదాహరణ ఎందుకు తీసుకోవాలా, వాళ్ళ ఆవిడని ప్రాస్టిట్యూట్ ఆ కింద నుంచి నువ్వు ఎందుకు మాట్లాడాలా, పదం మాట్లాడకపోయినా ఆ విధంగా ఎందుకు వాళ్ళ ఆవిడని నువ్వు డీల్ చేయాలి, నీకు ఏ హక్కు ఉంది అసలు మణికంఠ వాళ్ళ ఆవిడ గురించి, వాళ్ళ ఆవిడ క్యారెక్టరైజేషన్ గురించి నువ్వు మాట్లాడే హక్కు ఎక్కడుంది నీకు. మణికంఠ అలా చెప్పలే కదా, నీ షో గెలిస్తే మా ఆవిడ నా దగ్గరకు వచ్చుద్ది అన్నాడు. సో అది 100 పాయింట్ ఆఫ్ వ్యూలు ఉంటాయి, నువ్వు అలా మాట్లాడే హక్కు నీకు, అసలు ఎందుకు అలా గలీజ్ గా మాట్లాడు, మణికంఠ డైరెక్ట్ గా మాట్లాడచ్చు కదా. ఉదాహరణలు ఎందుకు అంటారు, నేను పనికి మాలిన ఉదాహరణలు తీసుకొని వేరే వ్యక్తి తాలూకు వైఫ్ ని తిట్టడం అనేది కూడా ఒక రివ్యూయర్ కింద తీసుకుంటా, ఒక రివ్యూయర్ చేయగలుగుతాడంటే
ఇంకెందుకు అందరూ డైరెక్ట్ గా ఎవరికి కోపం వస్తే వాళ్ళు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నీ అమ్మ నీ అక్క అని బూతులు తిట్టుకుందాం? సభ్య సమాజంలో మనం ఒక రివ్యూర్ గా ఉన్నప్పుడు మినిమం సెన్స్ అనేది ఉండాలా, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, హద్దుల్లో మాట్లాడుతున్నాం అని. ఇప్పుడు అదే మాట నేను ఉదాహరిస్తూ ఇంక వాళ్ళ ఇంట్లో వాళ్ళని మాట్లాడితే, నీ ఇంట్లో వాళ్ళని మాట్లాడితే నువ్వు ఒప్పుకుంటావా? మహిదర్ నువ్వు నీకు ఆ ఒప్పుకోనే దమ్ముందా? ఎందుకు నువ్వు మణికంఠని కావాలంటే తిట్టబ్బా, అతని ఆట తీరుని తిట్టు, అతని మాట తీరుని తిట్టు, అతన్ని తిట్టు. మధ్యలో వాళ్ళ ఆవిడ ఏం చేసింది? వాళ్ళ ఆ మాటలకు ఆలోచన నీకు అలా ఎందుకు అర్థమైంది? పోనీ మీ ఇంట్లో వాళ్ళు అలా చేస్తారా అని అన్నాను అనుకో. ఇప్పుడు సపోజ్ తీసుకోగలుగుతావా? అంత దమ్ముందా? ఎవరు తప్పు చేస్తే వాళ్ళనే తిట్టాల, వాళ్ళనే దానికి బాధ్యతలుగా మార్చాలి, అంతేగాని వాళ్ళ వైఫుల్ని వాళ్ళ పిల్లల్ని తీసుకురాకూడదు మధ్యలోకి. అది మగతనం అనిపించుకోదు, అది ఒక రివ్యూయర్ తాలూకు లక్షణం అని అస్సలు అనిపించుకోదు. గేమ్ 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 గురించి మాట్లాడు, గేమ్లోనే ఉండి మాట్లాడాలి. ఇదే మాట నేను యాక్చువల్గా పల్లవి ప్రశాంత్ మీద ఇది కూడా నేను రెండు వీడియోలు చేసినప్పుడు కూడా పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి గురించి నేను మాట్లాడింది, నువ్వు డబ్బులు ఇస్తా అన్నావు కదా బిగ్ బాస్ హౌస్ లో, ఎప్పుడు ఇస్తావు అనేది ఒక్కటే మాట్లాడడం తప్పితే అతను బయట పొలాల్లో ఏం పనులు చేస్తారు, ఇంకేం చేస్తారు, మ్యూజిక్ లో పెట్టుకోండి, ఇవేం నేను మాట్లాడాల, అదే మాట్లాడా, ఒకటే మాట్లాడతా. బిగ్ బాస్ రివ్యూయర్ అని అన్నప్పుడు బిగ్ బాస్ రివ్యూస్ గురించే మాట్లాడతా, బయట విషయాలు నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోను కూడా పట్టించుకోను. అలా సెన్స్ ఉండాలి, ఆ సెన్స్ లేనప్పుడు కూడా కరెక్టే ఇలాగే ఉంటుంది. ఆదిరెడ్డి కూడా అలాగే చేశారు సోనియా గురించి, ఆర్జీబీ పంపించాడే ఎందుకు, ఎందుకు అవన్నీ ఎందుకు, ఎందుకు సెన్సేషన్ క్రియేట్ చేసుకోవాలని చూస్తారు చండాలంగా? రివ్యూస్ చెప్పుకొని వ్యూస్ తెచ్చుకొని చేయలేరా? ఇలాంటివి చేయాలా? చెత్త పనులు నువ్వు చేసావు కాబట్టి నేను చేయాల్సి వస్తుంది, అందుకని ఈ ఛానల్లో పెట్టాల్సి వచ్చిందా? నేను నాకు ఇంకో 4,000 సబ్స్క్రైబర్లు ఉన్న పెడితే చాలా మంది అడిగారు ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా అన్న, దాంట్లో పెట్టుకోవచ్చు కదా అని. దాని హార్మోన్ డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు, అందుకని ఇక్కడ పెడుతున్నాను. చాలా గలీజ్ గా మాట్లాడా మహిదర్ బ్రో, చాలా తప్పు మాట అసలు, అది చాలా గలీజ్ గా మాట్లాడా. నువ్వు మణికంఠ మీద కోపం ఉంటే మణికంఠ మీద చూపెట్టు, మణికంఠ అలా అన్నాడు అని అలా అన్నాడు అని చెప్పి అనుకొని నువ్వు ఇలా మాట్లాడటం అనేది పక్కన ఉన్న వైఫ్ గురించి చాలా తప్పు. రేపొద్దున నువ్వు బిగ్ బాస్ కి వెళ్తావు, మీ ఇంట్లో మీకు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, రేపొద్దున మాట్లాడితే నువ్వు ఒప్పుకుంటావా? లేస్తే ఆదిరెడ్డి మీద అన్న కేసేశాడు, రవి అన్న కేసేశాడు, వాళ్ళు కేసేశారు, వీళ్ళు కేసేశారు అంటే ఇప్పుడు నీ మీద కేసు వేయకూడదా? ఎలా మాట్లాడతావు తప్పు కదా, గలీజ్ గా బుద్ధి జ్ఞానం ఉండాలా కొంచెం అన్న. తెలిసి కూడా మాట్లాడావంటే నీ ఎంత మూర్ఖుడు ప్రపంచంలో ఎవరైనా ఉంటారా మహిదర్ బ్రో? తెలిసి మాట్లాడకూడదని తెలిసి కూడా మాట్లాడితే తప్పు అని తెలిసి కూడా మాట్లాడావంటే ఎంతకన్నా చెత్త ఇంకోటి ఉంటుందా? ఒక కంటెస్టెంట్ మీని ఇంతకంటే, ఒక కంటెస్టెంట్ నువ్వు బ్యాడ్ చేయాలి అనుకుంటే నువ్వు కంటెస్టెంట్ సరిగ్గా గేమ్ ఆడట్లేదు, ఆ కంటెస్టెంట్ అలా చేస్తున్న లోపల ఇలా చేస్తున్న లోపల అది తప్పు ఇది తప్పు అని మాట్లాడు. వాళ్ళ ఆవిడ గురించి ఎందుకు మాట్లాడటం? ఆ కంటెస్టెంట్ లోపల ఉంటే వాళ్ళ ఆవిడ అని అలా మాట్లాడతావా? అతను పాయింట్ ఆఫ్ వ్యూస్ వేరే ఉంటాయి ఏమో, వాళ్ళకి వాళ్ళకి తగాదాలు ఉండొచ్చు, ఆశ తగాదాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, మేబీ వేరే రకరకాలు ఉండొచ్చు. ఇప్పుడు ఒక మొగుడు సంపాదించట్లేదని చెప్పి వాళ్ళ భార్య వెళ్ళిపోతే ఆ మొగుడు సంపాదించినప్పుడు భార్య వచ్చింది, అంత మాత్రాన ఆ భార్య అలా అయిపోద్దా? అలా అయిపోతుందా? అయిపోతు కదా. సో వాళ్ళకి వాళ్ళకి ఎక్కడో ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వచ్చి అతను అది చెప్తున్నాడు కదా, అతను అందుకు చెప్పాల ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అని. నేను షో గెలిస్తే మా ఆవిడ వచ్చుద్ది అని చెప్పుకుంటున్నాను. నేనేమంటా అంటే అతను సింపతి కార్డు ఉపయోగిస్తున్నాడు, సింపతి గేమ్ ఉపయోగిస్తున్నాడు, అతను తిట్టుకో, వాళ్ళ ఆవిడ గురించి నీకేం అధికారం ఉంది గలీజ్ మాటలు మాట్లాడడానికి? 5,000 డిస్గస్టింగ్ అతను మాట్లాడినప్పుడు ఇరిటేషన్ వచ్చింది లేదు కానీ నువ్వు ఈ మాటలు మాట్లాడినప్పుడు చాలా ఇరిటేషన్ వచ్చింది. 163,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఒక ఛానల్లో నువ్వు ఒక వ్యక్తి వైఫ్ గురించి 5,000 6,000 అమ్ముడు పోతాయి లాంటి వాళ్ళతోటి నువ్వు పోల్చావంటే ఇంకా నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే హైలైట్ అసలు. మనిషి అంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఎందుకు, ఇప్పుడు వీడి జీవితాన్ని ఉద్ధరించడం కోసం మిగతా వాళ్ళందరూ కూడా 105 రోజుల పాటు కష్టపడి మర్యాద మర్యాద వీడు కాదు అతను మర్యాద ఇవ్వాలి కదా వాడిని గెలిపించి అతన్ని మర్యాద ఎవండి ఈ సింపతి గారిని గెలిపించి
అది పెళ్ళాం పెళ్ళాన్ని తీసుకొని వచ్చి వీడి దగ్గర కలపాలి. ఏంది ఇది బాధ ఏంది అసలు నాకు అర్థం కాదు. నేనేమంటానంటే ఒక ఆట ఆట గెలవడానికి సామధాన భేద దండోపాయాల్లో ఏదైనా ఉపయోగించి గెలవచ్చు. అడగొచ్చు, బతినడుకోవచ్చు, అడుక్కోవచ్చు, కాళ్ళ మీద పడచ్చు, బెదిరించవచ్చు, కొట్టచ్చు, తిట్టచ్చు, గెలవాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దాంట్లో ఇది వన్ ఆఫ్ ద టాక్టిక్ అనుకో. నీకు ఆ టాక్టిక్ నాకు ఆ టాక్టిక్ నచ్చట్లేదని చెప్పు. నేను అది నాకు అది కరెక్ట్ కాదని చెప్పు. నాకు ఇలా ఆడితే కరెక్ట్ కాదు, ఈ సింపతి గేమ్ తోటి బయట గెలవలేరు అని చెప్పు. అంతేగాని వాళ్ళ పెళ్ళం బిడ్డలు నుంచి మీతో కలపాలంటే ఆడియన్స్ పిచ్చు వాళ్ళు. ఆడియన్స్ చూస్తుంటారు కదా, నువ్వెందుకు కంగారు పడతావు, నువ్వెందుకు కాలు దొక్కేసుకుంటున్నావు, దానికెందుకు వాళ్ళ ఆవిడని అనవసరంగా బ్యాట్ చేస్తున్నావు. అతను ఇప్పుడు వాళ్ళ ఆవిడ అలాంటిదని చెప్పరా, ఇప్పుడు వాళ్ళ ఆవిడ అలాంటిదని చెప్పి 163,000 సబ్స్క్రైబర్లు నీ ఛానల్లో నువ్వు అలా మాట్లాడుతున్నావు వాళ్ళ ఆవిడ గురించి. నువ్వు తప్పుగా మాట్లాడి, నువ్వు తప్పుగా పరివర్తించి అతనేదో తప్పు చేశాడని చెప్పి మళ్ళీ ఆడండం, ఈడండం, ఆడనండం ఎందుకు? మర్యాద ఉండాలి కదా, మర్యాదగా మాట్లాడాలి, పద్ధతి ఉండాలా. అతనేం చేయలేడులే అనుకుంటే కాదు, మనిషికి మనిషి ఇచ్చే మర్యాద. ఆ మనిషిని నేను అనట్లే కదా, ఆ మనిషి తప్పు చేస్తే రివ్యూయర్గా మనం మాట్లాడుతున్నాం బయట. నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతున్నాను, అందరి గురించి ఎందుకు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడటం? నిన్న ప్రేరణ తప్పు చేసింది అన్నావు దోసేయటంలో. ప్రేరణ కరెక్ట్గానే దోసేసింది, మంచిగానే వేసింది. ప్రేరణ మొహం సరిగ్గా లేదు, దోసేసాడు. ఇప్పుడు నువ్వు రివ్యూ చెప్తున్నావు, మణికంఠ గురించి మాట్లాడుతున్నావు, నవ్వుతూ మాట్లాడుతున్నావా, హిహిహి మణికంఠ మణికంఠ వల్ల ఇట్లా మాట. నేనేమన్నా అంటే హద్దులు దాటి మాట్లాడకూడదు, లిమిట్స్ లో మాట్లాడాలి. ఎవరైనా అబ్బాయి దగ్గర తిను స్టార్ట్ చేయడా, అబ్బాయి నీకు బయట ఇద్దరు ఉన్నారా బాబు, నువ్వు ఏమైనా చేసుకోకంటే నీకేమైనా అయిద్దని చెప్పాను అంటే అప్పుడు తను స్టార్ట్ చేశాడు. అబ్బాయి ఫస్ట్ ఎత్తాడు, తర్వాత ఇద్దరు మొదలు పెట్టాడు. కొంచెమైనా బుద్ధి జ్ఞానం మనం మనుషులం అన్నది ఉంటే, సెన్సెస్లో ఉంటే తాగేసి మందు కిక్కెక్కినోడు కూడా అలా మాట్లాడు. ఆడు ఈడు ఏంది, ఆడి పెళ్ళం ఏంది, ఆడి భార్య అతని భార్య సిగ్గుండాలా అలా మాట్లాడడానికి? తప్పు కదా, పక్కన వాళ్ళ భార్యల గురించి అతని భార్యని అతను తెచ్చుకోవడం కోసం అతను గేమ్ ఆడడానికి వచ్చాడని అతను స్టార్టింగ్లో చెప్పాడు. ఓకే, స్టార్టింగ్ వీక్లో చెప్పాడు. అతనికి ఓట్లు జనాలు వేస్తే వేస్తారు, లేకుంటే అతనికి గెలిపిస్తే గెలిపిస్తారు, గెలిపించకపోతే గెలిపించరు. నేనేమంటానంటే నీ టెన్షన్ ఏంటంటున్నాను నేను, అతను ఏమైతే అది అవుతాడబ్బా, అతను తప్పు చేస్తే తప్పని చెప్పు. నాకు నిన్న దోశ మ్యాటర్లో నచ్చలేదు ఒక పాయింట్లో, నేను ఒక పాయింట్లో నచ్చాడు, నచ్చలేదని చెప్పాను, నచ్చాడని చెప్పాను. ఏ పాయింట్ కరెక్ట్, ఎక్కడైతే నిఖిల్ అలా పడేస్తాడో తర్వాత ఎప్పుడు తర్వాత కంప్లైంట్ ఇవ్వలేదు, మంచిగా గేమ్ ఆడాడు, అసలు చాలా గ్రేట్. అలాంటి మణికంటే ఎందుకు మాట్లాడకుండా చీఫ్ తోటి నువ్వు ఆర్గ్యూ చేయకుండా ఎందుకు అక్కడ లోపలికి వెళ్ళి ఏడ్చావు అని నేను క్వశ్చన్ చేశాను మణికంటని. తన గేమ్ గురించి మాట్లాడు, తను నిజంగా సింపతిగా గేమ్ ఆడుతున్నాడు అంటే తను ఎక్స్పోజ్ చేయి నువ్వు దాన్ని. అంతేగాని వాళ్ళ భార్య గురించి అతను పెళ్ళాం బిడ్డలు తీసుకొని అతను 100 మాటలు చెప్తాడు లోపల. ఇప్పుడు లాస్ట్ టైం కంటెస్టెంట్ నేను బిగ్ బాస్ రైతులకు ఇస్తాను అని చెప్పాడు, జనాలు ఓట్లు వేశారు. సో అలాగే అతను 100 మాటలు మాట్లాడతాడు. నేనేమంటానంటే అలా అతను 100 మాటలు మాట్లాడుతున్నప్పుడు అలాంటి దాన్ని గురించి మీరు వాళ్ళ భార్య బిడ్డల కోసం మీరు ఓట్లు వేస్తారా? అలా కాదు అడగాల్సింది. అలాంటి గలీజ్ మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. రివ్యూయర్గా ఏమంటారంటే అతను ఏదైనా తప్పు చేస్తే నువ్వు దాన్ని ఎక్స్పోజ్ చేసుకో, అప్పుడు జనాలు అతనికి ఓట్లు లేకుండా ఉంటారు. అలాంటి రైటు, అలాంటి ఛాన్స్, అలాంటి అవకాశం నీకు ఉంది కదా, దాన్ని అట్లా ఉపయోగించుకో. ఎందుకు వాళ్ళ ఆవిడ గురించి మాట్లాడటం? అతను వాళ్ళ ఆవిడ గురించి మాట్లాడితే మనం వాళ్ళ ఆవిడ గురించి మాట్లాడతామా? మనం ఏం చెప్పాలి? అలా మీరు చూసి ఓట్లు వేయండి, సో ఇలా సింపతీలకి పడిపోకండి, మీరు చూసుకొని ఓట్లు వేయండి, ఎవరు కంటెస్టెంట్ బాగా ఆడారో వాళ్ళకి మాత్రమే ఓట్లు వేయండి చూసుకొని. ఇదిగో వాళ్ళ తప్పులు ఇవి, సింపతి కార్డ్ అని చెప్తున్నారు కదా, అతని తప్పులు ఇవి, మణికంఠ తప్పులు ఇవి, మణికంఠ ప్లస్లు ఇవి, మైనస్లు ఇవి. సో మీరే డిసైడ్ చేసుకోండి. ఇది కదా ఒక రివ్యూయర్గా ఆడియన్స్ ముందు పెట్టాల్సింది. ఆడియన్స్ ముందు ఆడియన్స్కి ఓట్లు, ఇదిగో వీరు ఈ కంటెస్టెంట్కి ఓట్లు వేయద్దు, ఈ కంటెస్టెంట్కి ఓట్లు వేయండి అని ఒక రివ్యూయర్ చెప్తే ఆ రివ్యూయర్ ఎందుకు అవుతారు? ఇంకా ఏం చేయాలి? తప్పులు, వాళ్ళు చేసిన తప్పులు ఆడ తీసుకెళ్ళి పెట్టాలి. లెట్ పీపుల్ డిసైడ్, నిజంగా నీ మాట వింటారా లేకుంటే కంటెస్టెంట్. ఇప్పుడు రివ్యూయర్ అంటే ఏంది, లోపల కంటెస్టెంట్ ఏవైతే చేస్తుంటారో
మనం దాన్ని మాట్లాడతాం. సో నా మాట నమ్ముతారా లేదా నీ మాట నమ్ముతారా, మన మాటలు నమ్ముతారా లేదా కంటెస్టెంట్ చెప్పిన మాటలు కంటెస్టెంట్ ఆడే విధానాన్ని నమ్ముతారా అనేది పీపుల్ డిసైడ్ చేసుకుంటారు. మధ్యలో నువ్వెందుకు అంతలా ఓట్లేదు అని చెప్తున్నావు? అసలు ఏం రైట్ ఉంది మనకి? రివ్యూర్గా ఉన్నప్పుడు రివ్యూర్ లాగే ఉండాల. ఎందుకు ఇట్లాంటి గలాబా చేస్తలు మధ్య మధ్యలో? మనం రోజా గారిలా మారిపోయి బతుకు జట్కా బిగ్ బాస్ షో అని బతుకు జట్కా బండి షో చేసి వాళ్ళ అందాన్ని ఓ చోట కలపాలి. అవునా? ప్రతి ఒక్కరికి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ మొన్న చెప్పాడు, మొన్న చెప్పినప్పుడు నయనిక తన ఫ్లాష్ తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పుకుంది, ఆ అమ్మాయి సీత తన పాస్ట్ గురించి చెప్పుకుంది, నాకు సరిగ్గా మళ్ళీ పాస్ట్ గురించి చెప్పింది, నబ్బెలు వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడుకున్నారు, పృథ్వీ వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడుకున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఒక టైంలో మాట్లాడుకుంటున్నారు, తినేందంటే ఎక్కువసార్లు చెప్పుకుంటున్నాడు, ఎవరిష్టం వాళ్ళది. సో వాళ్ళేంటి గేమ్ గెలవాలి. ఇప్పుడు కొంతమంది లాస్ట్ టైం అక్కడ వచ్చారు, సో ఎందుకంటే ఆ డబ్బులు ఎందుకంటే ప్రైజ్ మనం నేను మా అమ్మ కోసం ఇల్లు కట్టించాలి అని చెప్పి ఒకడు అన్నాడు మా అమ్మ కోసం నేను ఇల్లు కట్టించాలి అని ఒకడు అన్నాడు. ఇంకోడు మా నాన్నకి మంచిగా మంచి ఇల్లు మంచి లగ్జరీ లైఫ్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అక్కడ అన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ కోసం ఆడిల్లు కట్టించడానికి, నీ భాషలో చెప్తున్నా, ఆడిల్లు కట్టించడానికి మనం ఓట్లు వేయాలా అని నువ్వు ఎందుకు అడగలేదు? వాళ్ళ నాన్న కోసం వాడు లగ్జరీ లైఫ్ వాళ్ళ నాన్నకి ఇవ్వడానికి మనం ఎందుకు ఓట్లు వేయాలి, మనం ఎందుకు చెయ్యాలి అని నువ్వెందుకు అడగలేదు కదా. సో ఇప్పుడు కూడా అడిగే రైట్ లేదు. అతను 100 కారణాలు చెప్తాడు, నువ్వు ప్లస్లు మైనస్ల గురించి మాత్రమే మాట్లాడాలి. ఇలాంటి అడ్డమైన సోది సొల్లు మాట్లాడితే చిరాగ్గా ఉంటుంది. ఒక రివ్యూర్గా ఉన్నప్పుడు ఆ స్థాయిని, 163,000 సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు ఆ గౌరవాన్ని, ఆ స్థాయిని నిలబెట్టుకోవాల్సిన అవసరం మన దగ్గర ఉంది. మహిదర్ బ్రో మరీ ఎక్కేయకూడదు, కంటెస్టెంట్ నచ్చలేదు కదా అని చెప్పి. నచ్చకపోతే అతను మైనస్లు మాత్రమే మాట్లాడు, పోని, నీకు అవకాశం ఉంది కదా. అతను నచ్చకపోతే అతను మైనస్లు మాట్లాడుకుంటా ఉండి హ్యాపీగా, ప్లస్లు వదిలేసి అతను ప్లస్లు చెప్పబాకు, కన్వీనెంట్గా మర్చిపో, అతను మైనస్లు మాట్లాడుకో. ఎందుకు ఇదంతా అతనికి మనం పెట్టాలా, కలపాలా అంటే నిన్ను ఎవరు కలపమంటున్నారు, నన్ను ఎవరు కలపమంటారు? అసలు మనం ఎందుకు కలుపుతాము? ఆడియన్స్ వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. 163,000 సబ్స్క్రైబర్లు నీ ఛానల్ కంటే ఇంకా జనాలు ఎక్కువ మంది చూస్తారు కదా. సో వాళ్ళందరూ కూడా మేబీ వాళ్ళందరూ లేక నచ్చొచ్చేమో. ఎందుకు ఇదంతా? సో నేనేమంటానంటే వాళ్ళ వైఫ్ గురించి మాట్లాడే అర్హత లేదు. అతను వాళ్ళ వైఫ్, ఇప్పుడు వాళ్ళ వైఫ్ గురించి అతను ఎత్తాడు, నయనిక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడింది, ఇంకొక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడింది, నబెల్ వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడాడు. మనం మాట్లాడుతున్నావా? మాట్లాడలే కదా. సో వాళ్ళు ఒక్కసారి మాట్లాడి తను ఎక్కువసార్లు మాట్లాడుకుంటారు, ఇతను 100 మాట్లాడుకొని సింపతి తెచ్చుకోవడానికి ట్రై చేయని. అతనికి అది అతనికి ఫిజికల్గా గేమ్ ఆడలేనప్పుడు అతను ఏంటంటే జనాల మైండ్ తోటి ఇలా మాట్లాడుకుంటున్నాడేమో. అది కూడా గేమే కదా, నువ్వు దాన్ని ఎక్స్పోజ్ చేసుకో కావాలంటే. కానీ వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చి ఇలాంటి మాటలు మాట్లాడటము, రా అంటాము, పో అంటాము, వాడంటాం, వీడంటాము, వాడి పెళ్ళాన్ని అంటాం. సో ఇలాంటి భాష మీద అదుపు ఉండాలి. ఒక రివ్యూర్ ఉన్నప్పుడు భాష మీద అదుపు లేకపోతే ఇంకెందుకు రివ్యూర్గా మనం ఉండటం అనవసరంగా. స్లాంగ్ వేరు, పదాలు వేరు, మాట్లాడే భాష వేరు. స్లాంగ్కి మాట్లాడే మాటలకి చాలా తేడా ఉంటుంది. ఓకే, అంత దరిద్రంగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అంత రూడ్గా మాట్లాడే అంత అక్కడ ఏం జరగలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో దయచేసి నేనేమంటా అంటే మైదర్ బ్రో, మనుషుల భార్యల గురించి, కంటెస్టెంట్ల భార్యల గురించి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడడం కంటే రివ్యూస్ చేసుకుందాం. తప్పు అయితే తప్పు అని చెప్దాం, కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్దాం. ఓకే, దయచేసి అలాగే ఉండండి బ్రో, అలాగే ఉందాం కూడా, జెన్యున్గా మాట్లాడుకుందాం. పక్కన వాళ్ళ భార్యల గురించి మనకెందుకు, వాళ్ళు ఏం చేస్తే మనకెందుకు, వాళ్ళ లైఫ్లో ఏదుంటే మనకెందుకు. అతను చెప్పుకుంటున్నాడు, అతను చెప్పే విధానం నచ్చట్లేదు, నువ్వు అతను చెప్పే విధానం నాకు నచ్చట్లేదు, కరెక్ట్. దాన్ని ఎవాపరేట్ చేసి చెప్పేటప్పుడు అతని గురించే మాట్లాడాలా, వాళ్ళ భార్య గురించి మాట్లాడద్దు అని అంటున్నాను అంతే ఫైనల్గా. ఓకే, జై హింద్.